లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేదు లేదు, ఆ మ్యాటర్ ఫ్రంట్ పేజీలోనే రావాలి. ఫోటో షూర్గా వేయాలండి. అలాగా, సరే సరే సరే, నేను వచ్చేస్తానండి. అంతవరకు మీరు ఆ పని కనిపిస్తూ ఉండండి. ఓకే, ఉంటాను. ఇదిగో హర్ష, నేను కాఫీ ఎప్పుడో తాగేశాను కానీ ఇప్పుడు నీకేం కావాలమ్మా? నాకు దూరం అయిపోయిన నువ్వు కావాలరా? నాకేం అర్థం కాలేదు. నేను నిన్ను ఎంత ప్రేమగా పెంచానో నీకు గుర్తుందా హర్ష? అన్ని విషయాల్లో పెద్దవాడికన్నా నిన్నే నేను ఎక్కువగా చూశాను. కానీ ఈరోజు నువ్వు నాకెంత దూరం అయిపోయావో నీకు తెలుస్తుందా హర్ష? దానికి కారణం ఎవరు? నువ్వు తాళి కట్టి తీసుకొచ్చిన ఆ మహమ్మారి అదేరా, అదేరా మనల్ని వేరు చేసింది. పోని, నా బాధ అలా ఉంచుదా, దాన్ని కట్టుకొని
నువ్వు మాత్రం ఏం సుఖపడ్డావురా చెప్పు. దాన్ని తీసుకొని నలుగురిలోకి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నావు. దాని బతుకు మీద పడ్డ ఆ మచ్చ నీకు కూడా అంటుకొని అయిన వాళ్ళందరికీ మానసికంగా దూరమై ఒంటరి బతుకు బతుకుతున్నావు. ఎందుకురా ఎందుకురా నీకు కర్మ? మీ అన్నయ్య చూడు, ఓ మంచి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్నాడు, తొందరలో తండ్రి కూడా కాబోతున్నాడు రా, మాకో వారసుడినిచ్చి మమ్మల్ని సంతోషపెట్టబోతున్నాడు. ఆ అదృష్టం నీకు దక్కిందా? లేదే. దాన్ని చేసుకొని నువ్వు ఏం కోల్పోయావో నీకు అర్థం కావట్లేదురా. ఇప్పటికైనా కళ్ళు తెరవరా, ఏదో ఒక విధంగా దాన్ని వదిలించుకునే మార్గం చూడరా. నువ్వు ఆ పని చేస్తే మన వాళ్ళలోనే నేను మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి జరిపిస్తానురా. గ్రహణం పట్టిన నీ బ్రతుక్కి ఓ కొత్త వెలుగును తీసుకొస్తానురా. నువ్వు నలుగురులో తలెత్తుకుని తిరిగేలా చేస్తానురా. అప్పుడు నువ్వు కూడా మాకు వారసుని ఇవ్వగలుగుతావురా. చెప్పు నాన్న, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పరా చెప్పు, అమ్మ చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉంటే నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుందిరా? చెప్పరా చెప్పు. అమ్మా, నా మనసులో ఏముందో చెప్పమంటావా? సౌమ్య, సౌమ్య ఉందమ్మా, సౌమ్య మాత్రమే ఉందమ్మా. తను ఎప్పటికీ నా మనసులోనే ఉంటుందమ్మా. ఇక మన మధ్య దూరం అంటావా? అది నేను కల్పించింది కాదు, మీరే కల్పించారు. దాన్ని చెరపాల్సింది కూడా మీరే, కానీ ఇలా మాత్రం కాదమ్మా. అంటే నేనెంత చెప్పినా దాన్ని వదులుకోనంటావు అంతేగా? మరి పెళ్లికి అర్థం అదే కదమ్మా. నీకు కావాల్సిందేమిటి? అన్నయ్య లాగే నేను మీకు వారసునివ్వాలి అంతేగా? ఆ రోజు వస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టండి. దాని కడుపున పుట్టేవాడు ఎప్పటికీ మాకు వారసుడు కాలేడు. మేము అలాంటి వారసుడు కోసం ఆశపడ్డం లేదురా. నీ తలరాత బాగు చేద్దామని వచ్చాను, కానీ ఇలా బతకటమే నీకు ఇష్టం అంటున్నావు. నీ కర్మరా, అనుభవించు. నా బిడ్డను శనిలా పట్టుకున్నావు కదే, ఎంత చెప్పినా వాడు ఈ శని ప్రభావంలోంచి బయటికి రాలేకపోతున్నాడే. చివరికి నా బిడ్డ ఏమైపోతాడు? సౌమ్య, సౌమ్య, మీ అమ్మగారు చెప్పినట్టుగా విని ఇంకో పెళ్లి చేసుకోండి. అసలు మీ అమ్మగారు అన్న దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదండి. నన్ను పెళ్లి చేసుకుని మీరు ఏ విధంగానూ సుఖపడలేకపోతున్నారు, అలాగే వాళ్ళ ముచ్చట్లు కూడా ఏమి తీరడం లేదు. వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు వాళ్ళకు ఒక వారసుని ఇవ్వాలంటే ఇంకో పెళ్లి చేసుకోక తప్పదు. నీకేమన్నా పిచ్చిపట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? మనిషికి ఒకటే జీవితం, ఆ జీవితానికి ఒకరే భాగస్వామి. ఆ స్థానం నీకెప్పుడో ఇచ్చేశాను, ఇప్పుడు ఇంకొకరికి ఎలా ఇస్తాను?
ఇచ్చిన స్థానానికి నేను న్యాయం చేయలేకపోతున్నానండి అని ఎవరన్నారు? నేను అన్నానా? నేనంటున్నాను. కానీ నేననుకోవడం లేదు. నీ మనసుకు తగిలిన గాయం ఇవాళ కాకపోతే రేపైనా ఆరకపోదు. అప్పుడు నువ్వు నేను అసలైన దంపతుల్లా ఉండకపోము. వాళ్ళు కావాలనుకుంటున్న వారసుని వాళ్ళకి ఇవ్వకుండా పోము. ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం నాకు లేదండి. నాకుంది. నమ్మకంతో పాటు సహనం కూడా ఉంది. దైవికంగా ఒకటైన మనం ఐహికంగా కూడా ఒకనాటికి ఏకమవుతాం. మీకెలా చెప్పాలో నాకు తెలియదు. సౌమ్య, నువ్వెలా చెప్పినా నేను వినను. కాబట్టి నాకు సలహాలు ఇవ్వకు. మధు, అన్నయ్య ఎందుకో ఇవాళ ఇంకా రాలేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉండుంటుంది. అందుకే నీతో ఉందామని వచ్చాను తోడుగా. ఏవైనా కబుర్లుంటే చెప్పొదునా? నా దగ్గరే ఉంటాయి కబుర్లు చెప్పడానికి. నువ్వే చెప్పు. ఇప్పటిదాకా మనం ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటూ వచ్చాం. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు నమ్ముతావో లేదో, పుట్టింటి వాళ్ళని వదిలి వెళ్తున్నందుకు నాకంత బాధగా లేదు. కానీ నీ నుంచి దూరం అవుతున్నందుకే నాకు బాధగా ఉందదునా? నాకు నువ్వు లేని లోటు తీరదు మధు. నాకే బాధ కలిగినా నా భుజం తట్టి ఓదార్చడానికి ఇప్పటిదాకా ఈ చెయ్యి ఉంది. ఇక ముందు వదినా, నువ్వేం బాధపడకు. నీ జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండదు. వస్తాయి, నీకు మంచి రోజులు వస్తాయి. మధు, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నన్ను మర్చిపోవద్దు. పిచ్చదునా, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. అయినా నువ్వు కూడా కొంచెం మారాలదునా. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా నువ్వు అన్నిటినీ మౌనంగా భరిస్తూనే ఉన్నావు. దాంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. నువ్వలా ఉండొద్దు. మెత్తగా ఉంటే నెత్తిన మొట్టాలను చూసే ఈ మనుషులు ఎదురు తిరిగి మాట్లాడు, అంతో ఇంతో వెనక్కి తగ్గిపోతారు. ఇక నుంచి నువ్వు ఆ పని చెయ్యి. వద్దు మధు, అది నా వల్ల కాదు. ఎన్నంటారు అనని మనసుకు బాధ కలిగితే దాన్ని చల్లార్చడానికి నాలో ఇంకా కన్నీళ్లు మిగులున్నాయి. అదే నువ్వు చేస్తున్న తప్పు. నీ మంచితనమే నీకు శత్రువైంది. మంచితనం అన్ని చోట్ల పనికిరాదునా? ఈ ఇంట్లో పెద్ద వదినకి ఎంత స్థానం ఉందో నీకు అంతే స్థానం ఉంది. ఆవిడేమీ గొప్ప కాదు, నువ్వేమీ తక్కువ కాదు. కానీ వీళ్ళు ఆవిడ్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ నిన్ను మాత్రం. మధు, ఎవరి అదృష్టం వాళ్ళది, దానికి ఎవరేం చేస్తారు చెప్పు. అబ్బా, నీతో చెప్పి లాభం లేదు. నీ విషయంలో గట్టిగా నిలబడమని అన్నయ్యకైనా చెప్పాలి. ఇక నుంచి నీ తరపున మాట్లాడడానికి ఇంట్లో మిగిలేది వాడొక్కడే. నేనెలాగూ ఉండడం లేదు. పోన్లే మధు,
రేపు పెళ్లి చేసుకోబోతూ నా గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. నీ పెళ్లిలో కూడా నేను లేకుండా పోతానేమో అనుకున్నాను, కానీ అదృష్టం కొద్దీ అలా జరగలేదు. మధు, నీ పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. మెట్టినింట్లో నీ కాపురం కూడా అంత గొప్పగానే ఉండాలి. మంచి మనసుతో నువ్వు కోరుకున్నాక తప్పకుండా జరుగుతుంది. నా గురించి నాకు బాధ లేదు, నా బాధంతా నీ గురించే. ఏంటి, ఏమైంది? ఏం లేదు. రేపటి నుంచి నేను వదినా ఇలా మనసు విప్పి మాట్లాడుకునే ఛాన్స్ ఉండదు, అందుకే ఇప్పుడే అన్ని మనసారా మాట్లాడేసుకుంటున్నా. ఓహో, అదా. అన్నయ్య, రేపటి నుంచి నువ్వు ఇలా ఆలస్యంగా రావద్దు. వీలైనంత తొందరగా వచ్చేస్తూ ఉండు. ఎందుకలా అంటున్నావు? నువ్వు ఇంట్లో లేనప్పుడు వదిన ఎలాగూ వాళ్ల వీళ్ల సూటిపోటి మాటలు పడక తప్పదు. నువ్వుంటే ఆ బాధ కొంచెం తగ్గుతుందని. అర్థమైంది మధు, నీ సలహా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను. సరే, మీరెళ్ళి భోంచేయండి. మధు లేని లోటు ఈ ఇంట్లో అందరికన్నా నిన్నే ఎక్కువ బాధ పెడుతుంది. అందుకే ఈ గొడవలేమీ లేకుండా మనం వేరే వెళ్ళిపోదామన్నాను, కానీ నువ్వే వినలేదు. స్నానం చేసిరండి, భోంచేద్దాం, ఆకలిస్తుంది. నువ్వేమో నాకేం అవ్వదు, కేసు కొట్టేస్తాను ఎప్పుడు అని అదే చెప్తున్నావు, కానీ పేపర్లు ఇంకో రకంగా ఉంది. ఆ లాయర్ భవానీదేవి కేసును బలంగా వాదించి నీకు శిక్ష పడే పరిస్థితి తీసుకొచ్చిందని పేపర్లు అన్ని రాశాయి. ఏమంటావు దీనికి? అవును బావా, అసలు ఏంది పరిస్థితి నువ్వు చెప్పు. ఏం లేదు మామా, మన వకీల్ కూడా తక్కువేం వాదించలేదు, తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది అనుకుంటున్నా. పేపర్లు అంటే లేదు కదరా, అవతల పక్షంగా ఎలా పోతుంది అని రాశారే. ఆ రాతలదే ఉంది మామా, చెప్పి రాయించుకుంటే వస్తా. అంటే ఇది వాళ్ళు చెప్పి రాయించుకున్నారంటావు నువ్వు? అంతేగాక రేపు మీరే చూస్తారుగా తీరు పెట్ట వస్తుందో. వచ్చాక చూడడానికి ఇంకేం ఉంటుందిరా, నువ్వు అన్నట్టుగా మనకు అనుకూలంగా వస్తే సంతోషమే, అట్టా కాకుండా తిరగబడితే ఏంది పరిస్థితి? అట్టా అవదు మామా, నేను చెప్తున్నాగా. నువ్వేం చెప్తుండవో ఏందో నాకు తెలీదు, నేను కలవ చేసుకుంటాను రా అంటూ వద్దంటివి. ఇప్పుడేమో గాలి ఏ పక్కదో ఎట్లాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియకుండా ఉంది. నీ ధైర్యం ఏందో నాకు అర్థమే కావట్లే. ఒక పక్క పడవ నిండా నీళ్ళు వచ్చేసి మునిగిపోయే స్థితిలో ఉన్నా దోసులతో నీళ్ళు బయట పోసేసి ఒడ్డు చేరుకుంటానంటే ఏందిరా? అయినా ఇప్పుడు నేనైనా చేయగలిగింది ఏముందిలే, భారం అంతా భగవంతుడి మీద వేసి అప్పటిదాకా ఎదురు చూడవలసిందే. కానీ ఒరే, నువ్వన్నట్టుగా కాకుండా ఇంకొకలాగా జరిగిందనుకో, నిన్ను క్షమించేదే లేదు. నేనన్నట్టే జరుగుతులే మామా. ఆ మాట నా మొక్కు చూసి చెప్పు, దేనికి నేల చూపులు చూస్తావు? తప్పకుండా తీర్పు మన పక్షానే వస్తుంది. ఆ తదాసు దేవతలు నీ మాట నిధనం చేయాలని కోరుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నానరా. అమ్మా, ఈయన్నే దేవుడుగా చూసుకుంటున్న నీకు ఆ దేవుడు అన్యాయం చేయడం మా చేయుడు. పనులు చూసుకొని మళ్ళీ సాయంకాలానికల్లా వస్తానులేమ్మా. తప్పకుండా వస్తావుగా. వస్తానమ్మా, ఇక నేను ఏడనే ఉండి ఎప్పుడు నీ ముఖంలో సంతోషం చూస్తాను అప్పుడు తిరిగిపోతా, సరేనా? ఏంద్ర అలా చూస్తుండిపోయారు, పదండి. బావా, నీకేమవుతుందోననే భయంతోనే ఇదంతా. నువ్వు ధైర్యంగా ఉండు బావా. Thank you.
బావా, నా నట్టా చెప్పిపోయాడేంది? మన వకీలు కోర్టులో గట్టిగా నిలబడలేకపోయాడా? అట్లాంటిదేం లేదు పద్మ, మనమేం భయపడాల్సిన పని లేదు. మనకు మంచి జరగబోతా ఉంది, తీర్పు మన పక్షానే వస్తుంది. నీ మాట నమ్మి ప్రాణం నిలబెట్టుకుంటూ వచ్చాను బావా, కానీ ఇప్పుడు నాకు భయం వస్తా ఉంది. నువ్వు అన్నట్టుగా జరగలేదు అనుకో, నేను ప్రాణాలతో ఉంటాను. నువ్వు లేని బ్రతుకు నాకొద్దు. అట్టాగే మన బిడ్డలకి తండ్రి నీడ లేకుండా పోవడం నేను చూడలేను. నాతో పాటు వాళ్ళకి విషం పెట్టి అందరం చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం బావా. అట్లా మాట్లాడద్దు. మీకు అట్లాంటి పరిస్థితి నేను రానివ్వను. మనం మన బిడ్డలతో సంతోషంగా బతుకుతాం పద్మ. నువ్వు ఇంకో ఆలోచన పెట్టుకోవద్దు. బావా, ఈ మాట ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు బావా. మాట్లాడవేంటి బావా, ఒట్టేసి చెప్పు.